పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవటమే లక్ష్యంగా తెలంగాణ కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే పలుబార్లు పార్లమెంటు ఎన్నికలపై సమీక్షలు చేసిన కాంగ్రెస్ భారీ మీటింగ్ కోసం ప్లాన్ చేసింది. నేడు ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి బూత్ కన్వీనర్లు హాజరవనున్నారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే చీఫ్ గెస్ట్ గా రానున్నారు. పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి పెట్టిన కాంగ్రెస్ క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం దిశగా వ్యూహాన్ని రచిస్తోంది. ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో తెలంగాణలో మాత్రమే అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ అధిష్టానం పూర్తి స్థాయిలో ఇక్కడ ఫోకస్ చేస్తోంది. పార్టీ జాతీయ నాయకత్వ రంగంలోకి దిగి రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేస్తోంది. దీనిలో భాగంగా హైదరాబాద్ కేంద్రంగా అధిష్టానం కీలక సమావేశం ఏర్పాటు చేస్తుంది. ఎల్బీ స్టేడియంలో బూత్ స్థాయి అధ్యక్షులతో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. కీలకమైన పోల్ మేనేజ్మెంట్పై బూత్ స్థాయి కోఆర్డినేటర్లకు దిశానిర్దేశం చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాని హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గాలపై పార్టీ ప్రత్యేక దృష్టి పెట్టింది. పార్టీ బూత్ లెవెల్ కమిటీ సమావేశంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు పిసిసి అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు, సీనియర్ నేతలంతా లోక్సభ ఎన్నికల కోసం పార్టీ వ్యూహాన్ని ఖరారు చేయనున్నారు. ఎన్నికలు నిర్ణీత సమయం కంటే ముందే జరుగుతున్న అంచనాలతో ఎప్పుడు ఎన్నికలు జరిగినా సిద్ధంగా ఉండేలా పార్టీ నాయకత్వం శ్రేణులను సిద్ధం చేస్తోంది. ఇప్పటికే 17 పార్లమెంటు స్థానాలకు కోఆర్డినేటర్లను నియమించింది కాంగ్రెస్ అధిష్టానం. కనీసం 13 పార్లమెంటు స్థానాలు గెలవాలని కసరత్తు చేస్తున్న కాంగ్రెస్ నాయకత్వం ఎల్బీ స్టేడియంలో జరిగే సమావేశానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్న ఈ సమావేశంలో తెలంగాణలో ఉన్న 36,000 మంది బూత్ స్థాయి కన్వీనర్లు హాజరు కానున్నారు. బూత్ స్థాయి ఏజెంట్లతో స్వయాన కాంగ్రెస్ చీఫ్ ఖర్గే సమావేశం కానుండటంతో ఈ సమావేశం కేడర్లో ఉత్సాహాన్ని నింపుతుందని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. మెజారిటీ సీట్లను గెలవాలన్న టార్గెట్తో కాంగ్రెస్ చేస్తున్న ఈ ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాలి.